ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెత్తి మీద పిడుగుపడింది. తన గురువు అని చెప్పుకునేటువంటి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తానే స్వయంగా సీబీఐ విచారణకు ఆదేశించాల్సిన కఠిన సమయం ఆసన్నమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పరస్పర విరుద్ధ నిర్ణయాల్లో దేనివైపు ఒకదాని వైపు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబుపై సీబీఐ విచారణ జరిపించే విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటారా, మేము నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించడంతో రేవంత్ దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అంటున్నారు. ఇక దాదాపు 50,000 కోట్ల రూపాయల వ్యవహారం కావడంతో అధిక వర్గాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ చంద్రబాబును రక్షించే పని చేస్తారా, తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పదని ధర్మరాజులా ఉంటారా అనేది చూడాల్సి ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఎక్కడలేని కష్టం వచ్చిపడింది. అంత తేలిగ్గా పరిష్కరించలేని సమస్య ఎదురైంది. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయం ఎదురైంది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ లోని 1,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థకు అప్పగించిన కేసులో హైకోర్టు సుస్పష్టమైన తీర్పిచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకం, అధికార దుర్వినియోగం కిందికి వస్తాయి కాబట్టి కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎటువైపు ఉంటారు? అక్రమాలు చేసినా చంద్రబాబు పక్షం ఉంటారా? అక్రమ ఒప్పందాలను రద్దు చేసినా రాజశేఖర రెడ్డి నిర్ణయాన్ని బలపరుస్తారా? కేసును సీబీఐకి అప్పగిస్తారా? చంద్రబాబును కాపాడతారా? తేలిపోయే సమయం వచ్చింది. అసలు కథ ఏంటంటే, 2003లో చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో క్రీడా సదుపాయాల అభివృద్ధి కోసం అంటూ హైదరాబాద్ నగరంలో 1,000 కోట్ల విలువైన 850 ఎకరాల భూమిని చాలా తక్కువ ధరకు ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించారు. కేవలం భూములను కాకుండా హైదరాబాద్ లోని క్రీడా స్టేడియాలను, ఇతర స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ను ఆ సంస్థకి అప్పగిస్తూ ఎంఓయూ చేసుకున్నారు. అసలు ఐఎంజీ సంస్థ అనేది పుట్టిందే 2003 ఆగస్టు 5. అది పుట్టిన కేవలం 4 రోజులకే, అంటే ఆగస్టు 9న ప్రభుత్వానికి ఆ సంస్థకు మధ్య ఈ కోట్ల రూపాయల ఎంఓయూ జరిగింది. ఎంఓయూ జరిగినప్పుడు చంద్రబాబుది ఆపద్ధర్మ ప్రభుత్వం. అలిపిరిలో బాంబు దాడి జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు పోతున్న సమయం. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో 1,000 కోట్ల రూపాయల విలువైన 850 ఎకరాల భూమిని ఎకరానికి కేవలం 50,000 రూపాయల చొప్పున ఐఎంజీకి ఇచ్చేసింది. దీనికోసం అప్పటి ప్రభుత్వం ఐఎంజీతో ఎంఓయూ చేసుకుంది. ఎంఓయూలో 3 ప్రధాన నిర్ణయాలున్నాయి. గచ్చిబౌలి ఏరియాలో 400 ఎకరాలు, శంషాబాద్ దగ్గర మామిడిపల్లిలో 450 ఎకరాలు ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించేందుకు అంగీకారం జరిగింది. అప్పుడే గచ్చిబౌలి ఏరియాలో ఎకరానికి 2 కోట్లు, మామిడిపల్లిలో ఎకరానికి 1 కోటి రూపాయల ధర పలుకుతుంది. ఇప్పుడు మార్కెట్ విలువ చాలా ఎక్కువ ఉంది. ఎకరం 1 కోటి 2 కోట్లు ధర పలికి చోట చంద్రబాబు ప్రభుత్వం కేవలం 50,000 ఎకరం చొప్పున ఆ సంస్థకు స్థలం ఇచ్చేలా ఒప్పందం చేసింది. కేవలం స్థలాలను అప్పగించడమే కాకుండా మరో నిర్ణయం కూడా చేశారు. అప్పటికే ప్రభుత్వం నిర్మించి నిర్వహిస్తున్న హైదరాబాద్ లోని అన్ని స్టేడియాలను ఐఎంజీకి అప్పగించారు. ఆ స్టేడియాల నిర్వహణకు ఏటా 2.5 కోట్లు చెల్లిస్తామని కూడా ప్రభుత్వం రాసిచ్చింది. ఈ ఒప్పందం 45 ఏళ్ల పాటు కొనసాగుతుందని కూడా ఎంఓయూలో పేర్కొంది. అంతేకాకుండా ఈ స్టేడియాలను అవసరమైతే ఐఎంజీ సంస్థ ప్రాథమిక విలువ చెల్లించి ఎప్పుడంటే అప్పుడు తన సొంతం చేసుకోవచ్చని కూడా రాసుకున్నారు. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు బంజారాహిల్స్ ప్రాంతంలో 1 నుంచి 5 ఎకరాల వరకు భూమిని బదిలీ చేయడానికి అంగీకరించడమైంది. ఈ కార్యాలయానికి విద్యుత్, నీరు, మురుగునీటి నిర్వహణకు సంబంధించిన వివిధ పన్ను రాయితీలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డీల్ కేవలం 3 రోజుల్లోనే అమల్లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ 2003 ఆగస్టు 5న 1,00,000 రూపాయల మూలాధనంతో స్థాపించబడింది. ఆగస్టు 6న ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో పాటు అదే రోజున మంత్రివర్గంలోని 4 మంత్రులచే ఆమోదించబడింది. ఆగస్టు 8న ఫైలు ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రికి పంపబడింది. ఆగస్టు 9న రాష్ట్ర ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. 850 ఎకరాల విలువైన పబ్లిక్ ప్రాపర్టీ, స్పోర్ట్స్ స్టేడియాల బదిలీ, ఇతర వ్యవహారాలతో కూడిన మొత్తం డీల్ అవగాహన ఒప్పందానికి 4 రోజుల ముందు ప్రారంభించిన కంపెనీతో మొత్తంగా 3 రోజుల్లో ముగిసింది. 1 లక్ష షేర్ క్యాపిటల్ చెల్లించిన కంపెనీకి 1,000 కోట్ల విలువైన పబ్లిక్ ప్రాపర్టీ అప్పగించబడింది. ఈ 3 నిర్ణయాలపై పెద్ద దుమారం రేగింది. తెలంగాణ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆందోళన చేశాయి. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. దీంతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజానిజాలను నిర్ధారించేందుకు అధికారుల కమిటీని నియమించింది. నిబంధనలకు విరుద్ధంగా అన్యక్రాంతమైన భూమిని పునఃసేకరించాలని, ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ తో డీల్ను రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.
చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అత్యంత దుర్మార్గమని పేర్కొంటూ ఆ ఒప్పందాన్ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ఐఎంజీ కోర్టును ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం తమకు భూములు ఆస్తులు అప్పగించాలని ఐఎంజీ కోరింది. కేసు విచారణ సాగుతుండగానే నిజానిజాలను వెలికితీసేందుకు ఈ కేసును విచారణను సిబిఐకి అప్పగించాలని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా సిబిఐ ఎలాంటి విచారణ చేపట్టలేదు. వనరుల పరిమితుల కారణంగా విచారణకు సిబిఐ ఆసక్తను వ్యక్తం చేసింది. సిబిఐ విచారణ చేపట్టకపోవడంతో కేసు పెండింగ్ లో ఉంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టేలా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో 2 పెళ్లు దాఖలు కాగా వాటిని హైకోర్టు విచారించింది. సుదీర్ఘ విచారణ తరువాత హైకోర్టు ఇప్పుడు స్పష్టమైన అభిప్రాయం చెప్పింది. వేల కోట్ల రూపాయల ప్రజా ఆస్తులకు సంబంధించి విషయం కాబట్టి కేసును సిబిఐకి అప్పగించాలని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిబిఐ విచారణ మీరు కోరుతారా, మేమే ఆదేశాలు జారీ చేయాలని కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తన గురువు చంద్రబాబు నిర్ణయాలపై సిబిఐ విచారణకు ఆదేశిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశంలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు రేవంత్ టీడీపీలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించే విధంగా వ్యవహరిస్తారా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే విధంగా వ్యవహరిస్తారా తేలాల్సి ఉంది.